అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చంద్రబాబు నాయుడు ప్రజల్లో మనసు గెలిచి ఎప్పుడు కూడా ఎలక్షన్లో వెళ్ళడం, ఏదో ఒక కుట్ర పడి ఎలక్షన్కి వెళ్ళటం, ఎదుటి వాళ్ళు మంచి చేస్తే దాన్ని ఎట్లాగా మృతజల్లి దాన్ని చిత్రీకరించి వాళ్ళని ఏ మంచి పని చేసినా దాన్ని చెడగొట్టే విధంగా కొన్ని వ్యవస్థల ద్వారా దాన్ని ఆపే ప్రయత్నం చేయటం, ముఖ్యంగా దాంట్లో భాగంగా ఈ వాలంటరీ వ్యవస్థ మీద సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకి మేలు చేసే కార్యక్రమంలో దీన్ని కూడా ఒక భూతత్వంలా చూపించి ఈరోజు ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ చేసి దాన్ని కూడా ఆపిచ్చే మార్గం చేయటం అనేది దుర్మార్గమైన చర్య. ఇది వాలంటరీ వ్యవస్థ అంటేనే వాళ్ళు ఏదో దుర్మార్గులు లేకపోతే వాళ్ళని చిత్రీకరించి దేశద్రోహులుగాను అమ్మాయిలని కిడ్నాప్ చేసేవాళ్ళలాగా అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగంగా అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. ఎంత మంచి పని జరుగుతుంటే దాన్ని ఏ రకంగా చెడగొడదామనే ఆలోచన తప్పితే ఇది ఒకటే కాదు, ఇంగ్లీష్ మీడియం పెట్టి దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నం చేసి మంచి పేరు వస్తుందేమో ప్రభుత్వానికి అనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అతను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు కొన్ని వ్యవస్థల ద్వారా. మరి ఒకసారి ఆలోచన చేయండి, మరి ఈ రోజున ఈ వాలంటరీ వ్యవస్థను కూడా ఆపితే మంచి పనిని కూడా ఆపేసి రేపు మళ్ళా తన జన్మభూమి కమిటీని తీసుకొస్తాడేమో ఒకసారి ఆలోచన చెప్పాలి. జన్మభూమి కమిటీని తీసుకొస్తే గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు జన్మభూమి కమిటీలు వాళ్ళు చెప్పిందే అందరికీ జరిగేది, కానీ ఈ రోజున వాలంటరీ వ్యవస్థ అనేది గౌరవవేతనంగా ఒక 5,000 ఇచ్చి నిరుద్యోగులు, 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి కొంత ఉపాధి కలిగింది, వాళ్ళ గ్రామాల్లో అందరికీ సేవ చేయడానికి ఉపయోగపడతారు అనేది ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి గౌరవవేతనంగా ఒక 5,000 ఇచ్చి పనిచేసే విధంగా, వాళ్ళేమీ ప్రభుత్వం తరపు నుంచి డిసైడ్ చేసే స్థాయి కాదు వాళ్ళది, ఒక IAS ఇంప్లిమెంట్ చేయాల్సింది, కింద స్థాయికి వచ్చే వాళ్ళకే అది అందరికీ అందట్లేదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఈ వ్యవస్థని తీసుకురావడం, సచివాలయం కానీ వాలంటరీ వ్యవస్థ కానీ తీసుకురావడం, దాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఏం కావాలో అడిగి వాళ్ళకి సహాయం చేసే విధంగా వాలంటరీ వ్యవస్థ పనిచేస్తుంటే మరి దాన్ని కూడా నిర్వీర్యం చేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోవటం, ఏది కూడా మంచి జరగకూడదు. ఆలోచన చేయండి, మంచి చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అన్న మాట ప్రకారం నిలబెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఈ రోజున మళ్ళా ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెబుతున్నావు, ఎలా ఇస్తావో చెప్పాలి, అది చెప్పవు. నేనేదో సృష్టిస్తానని చెబుతావు, పెద్దానికి సృష్టించినోడు 5 సంవత్సరాల్లో ఎందుకు సృష్టించలేకపోయావు ఒకసారి చెప్పాలి. మళ్ళా నువ్వు పోలవరం కట్టలేదని నువ్వే చెబుతావు, పోలవరం నీకు 5 సంవత్సరాలు ఇచ్చారు ఎందుకు కట్టలేదు, రాజధాని కట్టలేదు రాజధాని లేదంటావు, రాజధాని 5 సంవత్సరాలు ఇస్తే 5 సంవత్సరాలు ఎందుకు కట్టలేకపోయావు, మళ్ళీ ఇటు నెపమేస్తావు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి, 5 సంవత్సరాల రాజధాని కట్టలేరా, ఎందుకు కట్టలేకపోయావు నువ్వు,
నువ్వు ఎట్లా ఇస్తున్నావు సీట్లు? మొన్న ఈ మధ్య సీట్లు అటు ఇటు మారడానికి ఏమన్నా ఎంప్లాయీస్ అని అన్నాడు. నువ్వు ఎట్ట మారుతున్నావు? రాయలసీమను తీసుకొచ్చి అనకాపల్లిలో ఎట్టిస్తున్నావు సీటు? ఒకసారి ఆలోచన చేయండి. అనే ముందు మనం అనే ముందు మనకే తగిలిద్ది అనేది కూడా అతనికి ఆలోచన లేదు. మరి అతను వయసు మీరి మైండ్ పోయి మాట్లాడుతున్న పరిస్థితిలాగా ఉంది. ఒకసారి ఇది ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే రేపు మీకు తెలుస్తూ ఉంటుంది. 2 నెలల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది 2 నెలల్లో ఎంత ఇబ్బంది పడతారో కూడా నేను తెలియజేస్తున్నాను. దీని మీద మళ్ళా పునరాలోచన చేసి మీ విఘ్నత ఉంటే మళ్ళా వాలంటీర్ వ్యవస్థ పెట్టే విధంగా చూడండి. ఎందుకంటే రేపు 1వ తారీఖు ఉంది, పెన్షన్లు తీసుకోవడానికి ఎంతోమంది ఇబ్బంది పడతారు. అక్కడ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలన్నా కూడా మరి దీనికి అలవాటు పడ్డారు కాబట్టి అది ఇబ్బంది అయింది అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి రాజకీయాలు, నీచమైన రాజకీయాలు ఇప్పటికైనా మానుకోకపోతే నీకు మొన్న వచ్చిన 23 సీట్లు కూడా రాకుండా పోతాయి. నువ్వేదో కళ్ళగంటున్నావు, మరి ముగ్గురిని కలుపుకున్నావు. ఎప్పుడైతే నువ్వు వీక్గా ఉన్నావు అనుకుంటావో ఎవరినో ఒకరిని కలుపుకుందాం అనుకుంటావు. ఎప్పుడైనా బలవంతుని అనుకుంటావో అప్పుడు సింగిల్గా పోటీ చేసి అడ్రస్ లేకుండా పోతావు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ముగ్గురిని కలుపుకున్నావు. ముగ్గురు పార్టీలు ముగ్గురు రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీ సంగతి జనాలందరికీ తెలిసిపోయింది. మీరు మళ్ళా కూడా 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ చూస్తూనే ఉన్నారు. మీరు ఎంత ఉందో ఆదరణ, మళ్ళా 151 సీట్లు అది గెలుస్తాడు ఆయన, మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. మీ ఆశలు అడి ఆశలు అయిపోతాయి. మీరు ముగ్గురు కూడా, మీరు ఇక్కడుండే ఏ నాయకుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడుండే పవన్ కళ్యాణ్ కానీ, ఇక్కడుండే ఎమ్మెల్యే కానీ, సీట్ ఇచ్చిన అతను కానీ, ఇక్కడ ఇచ్చే ఎంపీ సీట్లు కానీ ఎక్కడ కూడా ఎన్ఆర్ఐలు వచ్చి ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎలక్షన్ అయిపోగానే పాపం ఇక్కడ కార్యకర్తల పరిస్థితి ఏందో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే ప్రజలకి సేవ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక సెక్రటరీని అపాయింట్మెంట్ చేయలేకపోయావు, ఒక విఆర్ఓని అపాయింట్మెంట్ చేయలేకపోయావు. 4-5 ఓళ్ళకి ఒక విఆర్ఓ, 4-5 ఓళ్ళకి ఒక సెక్రటరీ ఉండేవాడు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండేది. ఈ 14 సంవత్సరాల్లో నువ్వు ఒక డాక్టర్ని కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేకపోయావు. నీ పాలన అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించండి. డాక్టర్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మరి ఇన్ని ఒక్కసారికి 5 సంవత్సరాలు ఎంత డెవలప్ అయిందో ప్రజలకి నువ్వేదో ఇక్కడ దుర్మార్గమైన పాలన జరుగుతుందని చిత్రీకరిస్తావు తప్పితే ఇక్కడ జరిగిన డెవలప్మెంటు చెప్పవు. మరి ఎంప్లాయ్మెంటు రిక్రూట్మెంట్ చెప్పవు. 231,000 మరి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది నీ పాలనలో. నువ్వు ఇచ్చిన 5 సంవత్సరాల్లో 30,000 ఇచ్చావు. మరి మేము ఇచ్చిన దాంట్లో 231,000 ఇచ్చాం. ఏది చేసినా కూడా మరి దాన్ని కూడా నువ్వు మీడియాని పెట్టుకొని, ఒక ఎల్లో మీడియాని పెట్టుకొని దాన్ని ఒక దుర్మార్గంగా చిత్రీకరిస్తావు తప్పితే నిజాలు నువ్వు ఎప్పుడు కూడా ఒప్పుకోవు. మంచిని మంచిగా ఎప్పుడు